శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం 8 గంటలకు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంలో దర్శనమిచ్చారు. స్వర్ణ రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహన సేవ జరిగింది. సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశానానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజ స్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు. కాగా రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ చురుగునుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చక్రస్థానంతో ముగిశాయి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు అధికారులు. ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన మొదటి నుంచి కూడా వాహన సేవలు రంగనాయకుల మండపం, అలాగే ఏదైతే కళ్యాణోత్సవ మండపంలో ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో ఆయా రోజుకు సంబంధించి ఆయా అవతారాలకు సంబంధించి వాహనాలను తయారు చేసి అక్కడే స్వామివారిని వేంచేపు చేసి ఏకాంతంగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించిన పరిస్థితి అయితే అధికారులు, కొంతమంది అర్చక సిబ్బంది, స్వాములు మినహా మిగతా మిగిలిన ఎవరిని కూడా అక్కడికి అనుమతించకుండా కూడా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. మొదట భక్తుల నడుమ నిర్వహించాలని అనుకున్నప్పటికీ
ఉన్నప్పటికీ కూడా కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి నిర్ణయం మేరకు ఏకాంతంగా కూడా నిర్వహించారు. ఎందుకంటే కోవిడ్ నిబంధనల మేరకు 200 మంది కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అక్కడ జనసందోహం ఎక్కువగా ఉంటుంది, కోవిడ్ ఎక్కువగా విస్తరించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏకాంతంగా నిర్వహించాలని నేను కూడా అధికారులు భావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 8 రోజుల పాటు కూడా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా విజయవంతంగా నిర్వహించిన అర్చకులకు అలాగే జిఎస్ స్వాములకు కూడా ధన్యవాదాలు తెలిపారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. కాసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా ఆయన ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే శ్రీవారి దర్శనానికి ఇప్పటి వరకు కూడా దాదాపు 18,000 మంది వరకు కూడా దర్శనానికి వస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉండాలని నేను కూడా దీని మీద 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని నేను కూడా జవహర్ రెడ్డి మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించినా కూడా అత్యంత వైభవంగా నిర్వహించారని నన్ను కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఏంటంటే మొత్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పాల్గొన్న అధికారులు లేకపోతే అర్చకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈవో జవహర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో భక్తుల సంఖ్యను శ్రీవారి దర్శనానికి పెంచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.